బా, మీ అక్కతో పెళ్లి నా ప్రాణాలకి వచ్చినట్టుందిరా. కాస్తో కూస్తో నేలా నేను చదువుకున్నా, ఆ లంపటంతో పెద్ద కుంపడు తెచ్చిపెట్టుకోలేదుగా. నువ్వు ఎలా అనుకుంటే అలానే బావా. అయినా ఈ గూడెంలో నాలా గెచ్చుకునేటైతే ప్రయోజనం లేదు బావా. ఈ పెద్దోళ్ళున్నారే, ఇక్కట్టు బాట్లు కనికట్టు అని వాళ్ళ మాటే నెగ్గించుకుంటారు. కాబట్టి నువ్వు ఎలా అంటే అలానే. నువ్వేమనుకోవట్లేదా బావా, గుడిలో మాత్రం అది ఎక్కిస్తా ఇది ఎక్కిస్తా గట్టెక్కిస్తా అన్నావు కదరా బావా. గట్టెక్కిస్తా బావా, ముందు దేంట్లో మునగాలో తెలిస్తే గట్టెక్కడం ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ముందు ముంచని ముంచుతావా దుర్మార్గుడా. అంతేలే బావా, వాళ్ళకి తెలియక నీకు తెలియక అసలు నేనేర్చాలో నాకు అర్థం కాక ఏదైతే అది. నిన్న జరిగింది ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఆ బావ చెప్పిన మాటలు పదే పదే వెళ్ళేసుకో. విషయం నీకే అర్థమవుతుంది, గమ్యం గోచరిస్తుందిరా లింగరాజు. ఓహో బానే చెప్తున్నారే, ఓబులేచుడి మీద ఆనా? ఈ పెట్టకు నేనే పుంజినట్టుగా నాయక. అడుగుదు నన్ను గుట్టి తెచ్చినా, మిరిమిని చేసినా, ఓ గూడెమంతా భోగం చేసిన, ఇప్పుడేంది మాట మారుతా ఉండావే? ఇదేమైనా బాగున్నాదా? నేను మాట మీదనే ఉండా, మాట మేరకూడదనే మాట పడకూడదనే బాబాను కూడా రమ్మని చెప్పినా, అన్ని బాబాకి ఏరుక కదా. ఓహో అయ్యదేవర పలుకు, ఉబులేశ్వర స్వామి పలుకు, మాట మాటే కట్టుబాటు కట్టుబాటే. నీ సొదంద చెప్పురా లింగరాజు. సొద కాదు బాబా, ప్రేమ రుద. త్రినేత్రిని ప్రేమించిన మనవాడికే మనసిచ్చిన, ఇదే మాట బాబా కాడ పలికిన. ఆహా, పలికే ముందు నేను ఒకరు ఉన్నానని తెలీదా? అడవిదున్న మాసం ఆబలంగా తిన్న రోజు గుర్తురాలేదా? త్రినేత్రి నాదం తెలీదా నీకు? ఇద్దరు పుంజులు ఎట్టే జగడమాడితే మానం పోయేడుది మా పెట్టదే. సర్దుగుండండి స్వామి బాబా, సామరస్యం చేస్తాడు. చేస్తాం చేస్తాం, సామరస్యం చేస్తాం, సమాధానం చెప్తాం. అయ్యదేవర పలుకు, ఉబులేశ్వర స్వామి పలుకు. అయ్యా పలికాడా మీ స్వామి? సర్దుగుండు బావా నువ్వు. నువ్వు ఎట్లంటే అట్లనే బావా, అక్కని చేసుకోకుండా బావా బావనే కదనే. అయ్య పలికిండు, ఈ పెట్టకు ఏ పుంజు కావాలో తెలుసుకోవాలి. ఏం చెప్పింది? త్రినేత్రికి ఇద్దరు పుంజుల మీద సమంగా మోజిందట, ఇప్పుడు ఏం చేసేది? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆడికి పోతుందో, ఈ బాబాగాడు ఏం మతలా చెప్తాడు? అట్టయితే సంకటమే. సరే, సంకటంలో శివుడే దారి చూపిస్తాడు. ఇద్దరు పుంజులు కొట్లాడాల, ఎవరు గెలిస్తే వాళ్ళదే పిట్ట. అడవిదున్న వేటాడిన కన్నెప్పకు పోటీగా లింగరాజు ఇంకేదో చిత్రాన్ని ఏటగా తెస్తే గాని ఈ తగువు కానేరదు. సిద్ధమేనా లింగడు? ఆ చిత్రం మీద కొంచెం వీరంగా చెప్తే మావాడు వేటకు బయలుదేరుతాడు. బావా, చిన్నప్పటి నుంచి కోళ్ళని కుక్కలు తప్ప దేని వేటాడలేదు బావా. అడవిలో విచిత్రాన్ని వేటాడమని వాడు, అదేమో చెప్పమని నువ్వు, మీ అక్క కోసం బాగా ఇరికిస్తున్నారా? అర్థం చేసుకోమంటే అపార్థం చేసుకుంటున్నాయని బావా. నేను నీ మంచికే అడుగుతున్నా, నేను మేనేజ్ చేస్తా కదా. పోటీ అంటే పోటీనే, పెట్ట కోసమైనా పుంజు కోసమైనా సత్తా చూపించాల్సిందే. అంతే అంతే. ఓబులేశ్వరుని మీద ఆనా? అవును అవును. మీరు మీరు ఓకే అనుకుంటే కాదు, ఇక్కడ నాకు కొంచెం క్లారిటీ కావాలి. అయినా ఏంటి చాల్స్? నాకు అర్థం కాదు, ఇంతకేంటి ఆ విచిత్రం చెప్పండి. అయ్యదేవర సంకేతం ఇస్తాడు గానీ సవివరంగా ఏది చెప్పడు. నువ్వు తెస్తే గాని ఆ చిత్రం మాకు తెలవదు, నువ్వు వేటాడితే గాని ఆ చిత్రం మాకు గోచరించదు. నువ్వు కానుకుపోయి కార్యం సాధించారా లింగడు? ఇది మరీ విడ్డూరం, దేని కొట్టాలో తెలియక అడవిలో దేవులాడుతూ పోవాలా? నేను కదా బావా, దాని చూసుకుంటా. ఏ రాబా, నువ్వు రాని చూసుకుంటా. ఏ రా. లింగరాజు అంటే మోజన్ మీ అక్క ఒక్క మాట చెప్తే ఇన్ని కష్టాలు వచ్చిండే కాదు కదరా. మా అక్క చాలా తెలివైంది బావా, అది సేఫ్ గేమ్ ఆడుతుంది. అయితే నువ్వు లేకపోతాడు, నాకు తెలుసు కదా దాని గురించి, నువ్వు రానని చూసుకుంటా. అంతే అంటావా? నువ్వు రా బావా. అయినా పోయేది ఎక్కడికి, చేసేదేంటి? ఈ అడవిలో ఏ విచిత్రాన్ని పెట్టాడాలి ఇప్పుడు? నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది బావా. ఇంతైంది విచిత్రమైంది, అందమైంది, అద్భుతమైంది, అన్నీ కలిపి ఒక పక్షి ఉంది. దాన్ని సామాన్య మానవులు వేటాడరు, దానికి నువ్వే కరెక్ట్. ఇది సొల్యూషన్లో లేదు బావా, ఇంకో కొత్త సమస్యలో ఉంది. నన్ను నన్ను నమ్ము, నేను చూసుకుంటా. నీ పెళ్ళి చేస్తాను పద.
ఆ పక్షి ఇక్కడే ఉందిరా లింగరాజు, పదా. వీడు మళ్ళీ ఎక్కడ ఎక్కిస్తాడు? అదిగో అరుపు, అదే ఆ పక్షి. ఇప్పుడు అదే మన విచిత్ర వేట. ఏంట్రాది నిశబ్బానల్వా? ఇందులో చూదినామనుకో, పక్షి మటాష్ సింపుల్. అయ్య దేవరు బావా, అయ్య దేవరు. ఇట్స్ మై ప్లెజర్ బావా. అదిగో బావా, చూడు చూడు, ఈ పిట్ట మిస్ అయితే ఆ పిట్ట మిస్ అయినట్టే. బాస్ బావా, రాదు రాదు అంటావు కానీ నువ్వు తలుచుకుంటే పుల్లనే వేసేయగలవు. ఊరుకో బావా, నువ్వు వచ్చి తచ్చుదా. నెమలి ఈక, ఈక పీక కలిపితే కనీసం పాతికేలు రావు. పట్టుబడితే 7 సంవత్సరాలు జైలు కూడా, బిచ్చిప్పకుడు ఫ్రీ. అదేంటి, ముందే చెప్పాలి కదా బావా. నెమలి జాతీయ పక్షి బావా, ఫారెస్ట్ ఆఫీసర్కి విషయం తెలిసిందనుకో మన ఈకలు వీక్తరు. పాయింటే, కానీ పట్టుబడితే అని పాయింట్ లాగేగా. తడ మొదలైందిరా, టెన్షన్ ఎందుకు బావా? ఆనవాళ్ళు లేకుండా చేసినాం అనుకో, ఆధారాలు ఉండవు. మూడో కంటికి తెలియకుండా తీసుకెళ్ళామనుకో, త్రినే త్రినేది మందు ముక్క నాది. ఈరోజు నుంచి సల్మాన్ ఖాన్ బావా నువ్వు. అక్షరా, కళ్ళు మూసుకొని దుంకేయ్. ఆహా, నాకు భయంగా ఉంది. నేను కాపాడతా. అక్షరా, అక్షరా, ఇది ఏం కాలేదు కదా, ఏం దెబ్బలు ఏం తాకలేదు కదా. అన్నే వాళ్ళ దగ్గరికి వెళ్దాం, పద. నేను వెళ్ళి అక్షరాన్ని తీసుకొస్తాను. మీకేం కాదు, మీరు ఇక్కడ ఉండడమే సేఫ్. బీ బ్రేవ్, ఓకే? అవినాష్ చూసుకో. సరే మ్యామ్.
ఇప్పుడు కనుక మనం గోల చేసామనుకో మ్యామ్ కి రిస్క్. సో లెట్స్ బి క్వైట్ అండ్ వెయిట్. దగ్గరుందిరా మర్యాద కెమెరాలో ఉన్న చిప్పిచ్చి పట్టుకెళ్ళండి. వినిపిస్తుందా మీకే? రే ఆ చిప్పాలకి ఇచ్చేసి మన మేడం మనం కాపాడుకుందాం రా. ఆ చిప్పిచ్చేస్తే మేడంతో పాటు మనల్ని కూడా బంధించేస్తారా? ఇలాంటి డేంజరస్ గాలతో ఎలా డీల్ చేయాలో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆలోచిద్దాం. ఫ్రెండ్స్, సైన్స్ అంటే ఆ డెఫినేషన్ ఎందుకు ఇప్పుడు? మానస మ్యామ్ సైన్స్ చెప్పిన డెఫినేషన్ ఏంటి? సైన్స్ అంటే జీవితం, సైన్స్ అంటే ప్రపంచం, జీవితాన్ని తెలుసుకోవడం, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం. అయితే ఏంటి ఇప్పుడు? అంతేకాదు, సైన్స్ అంటే జీవితాన్ని కాపాడుకోవడం కూడా, ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు తెలివిగా ఎదుర్కోవడం కూడా. ఎస్, మన మ్యామ్ ని కాపాడుకోవడం, కానీ వాళ్ళ కండిషన్స్ లోబడి కాదు, మన సైన్స్ తో లోబర్చుకొని కదా. నువ్వు సరిగా చెప్పావా? వాళ్ళు సరిగ్గా విన్నారో లేదో నాకేం తెలుసు. అయినా ఈ చీకట్లో ఎక్కడున్నారో ఏంటో నేనైతే గట్టిగా అది చెప్పా. పాపా రావట్లేదా? రావద్దని కట్టింది. లే లే, సైలెంట్ కొండు. నాకు కావాల్సింది మీ మేడం కాదు, ఆ కెమెరా, ఆ కెమెరాలో ఉన్న చిప్పు. ఆ చిప్పు మా బావని తీసుకొని వచ్చి మీ మేడం తీసుకొని వెళ్ళండి. సరే, మీ వాణి పంపిస్తున్నాం. అయ్యో, అరే పిచ్చి పిల్లలారా, దీంతో షాక్ కొట్టేది కాదురా, దోమలకరా. కెమెరా
మళ్ళెత్తుకోయారు బాబా పొరాలు. నడు నడు నడు. పలింది బాగా ఏమందన్న బర్త్డేనా? జాతీయ పక్షి నెమల్ని ఎవరు వేటాడని ఇన్ఫర్మేషన్తో వెతుకుంటే మీ గురించి తెలిసింది. యు గైస్ ఆర్ బ్రేవ్. ఎంతో ధైర్య సాహసాలు కూర్చి ఈ క్రిమినల్స్ని పట్టించారు. యువర్ ఎఫర్ట్స్ విల్ నాట్ గో వెయిన్. అదరా.